मुंबई एयरपोर्ट लो पेद्द एत्तुन बंगारं पट्टुबडिंदी मुनुपेन्नडु लेनी स्थायिलो 32 कोट्ल रूपायल 61 केजील गोल्डुनु कस्टम्स अधिकारुलु स्वाधीनं चेसुकुन्नारु एडुगुरु प्रयाणिकुल्नि अरेस्ट् चेशारु ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడడం ఇదే మొదటిసారిని తెలిపారు. పథకం ప్రకారం 61 కేజీల బరువు ఉన్న గోల్డ్ బిస్కెట్లను 7 భాగాలుగా చేసి 7గురు ప్రయాణికులు నడుము బెల్టులో దాచి తరలించేందుకు యత్నించారు. కానీ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. मुंबई एयरपोर्ट लो बंगारम पट्टिवेत पै मरिंत समाचारम इनपुट एडिटर पवन फोन लाइन लो अंदिस्तारु. पवन, इप्पटिदाका इंत पेद्द मोत्तंलो बंगारु पट्टुबड्डं मोदटिसारि कदा, दीनिपै मी दग्गर समाचारम एंटि? నరేష్, రెండు వేర్వేరు కేసుల్లో ఈ రోజు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్‌పోర్ట్ లో బంగారం పట్టుబడింది. మొదటగా ఖతార్ నుంచి వచ్చిన నలుగురు పురుష ప్రయాణికులు, మొత్తం 7 మందిని ఈ కేసులో, ఈ రెండు కేసుల్లో అరెస్ట్ చేశారు. అందులో 5గురు పురుషులైతే 2 మహిళలుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మొదటి కేసులో 4 వ్యక్తులు ఖతార్ నుంచి ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. వాళ్ళ కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్ళని ఆపిన అధికారులు వాళ్ళని తనిఖీ చేసి వాళ్ళ వద్ద దాదాపుగా 28 కోట్ల రూపాయల విలువైన 53 కేజీల బంగారం వాళ్ళ దగ్గర దొరికింది. వాళ్ళకి దోహా ఎయిర్‌పోర్ట్ లో సూడాన్ జాతీయుడు ఆ బంగారం అందజేసినట్టుగా చెప్తున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసిన బెల్టుల్లో వాళ్ళు తమ నడుముకు చుట్టుకొని ఆ బంగారాన్ని ముంబైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దోహా ఎయిర్‌పోర్ట్ లో కలిసిన సూడాన్ జాతీయుడు ఈ బంగారాన్ని తీసుకువెళ్లి ముంబై ఎయిర్‌పోర్ట్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తికి అప్పజెప్పాల్సిందిగా వాళ్ళని కోరినట్లుగా వాళ్ళు అధికారుల ఇంటరాగేషన్ లో వెల్లడించారు. ప్రస్తుతం 4 నిందితుల్ని కూడా అరెస్టు చేసి వాళ్ళ నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఒక పురుషుడు, 2 మహిళలు, వాళ్ళు కూడా దుబాయ్ నుంచి, వాళ్ళు కూడా ముంబై ఎయిర్‌పోర్ట్ కు వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కొంత బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద 61 కేజీల బంగారాన్ని ఒకటే రోజులో స్వాధీనం చేసుకోవడం కస్టమ్స్ చరిత్రలోనే మొదటిసారని అధికారులు చెప్తున్నారు. ఇటీవల విదేశీ కరెన్సీని కూడా పట్టుకున్నాం. ఖచ్చితంగా ఎవరైనా సరే స్మగ్లింగ్ కనుక పాల్పడినట్లయితే కఠినంగా వ్యవహరిస్తామంటూ ఈ ఘటనతో అధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ పవన్.